వెల్కమ్ టు ఓపెన్ ఆర్ట్ నమస్కారం సునీత్ గారు ముందు మీరు సింగర్ కదా ఒక మంచి పాటతో మొదలు పెడదామా మంచి పాట మీ చాయిస్ ఆర్ నాట్ నా చాయిస్ మీ చాయిస్ అయితే ఏదో చెప్పండి తర్వాత నా చాయిస్ నా చాయిస్ అయితే ఇంకా ప్రోగ్రామ్ అసలు మీరు నన్ను ఏ క్వశ్చన్ అడగకుండా పాటల్లోనే గడిచిపోతుంది ఓకే ఓకే నో బట్ లెట్ మీ స్టార్ట్ విత్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ ఈ వేళలో నేను అది అనుకున్నా ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నాగుండేనాడో చీజారిపోయి నీ నీడగా మారి నావై పురానంది దూరాన ఉంటూని ఏం మాయచ్చి సా ఏం మాయ చేస్తుందో కానీ ఈ పాట సిరియస్లీ పదిహేనేళ్ళు అంటే ఈ మాట ఎన్నిసార్లు చెప్పాలన్నా కూడా నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఎస్ ఈ పాట నేను ఎన్నిసార్లు పాడినా కూడా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది నిజ జీవితంలో అండి చాలా చాలా మంది మాయ చేశారండి ఇలా మనసును మాయ చేయటం ఇప్పుడు ఈ వేళలో లాంటి పాట నాట్ ఓన్లీ బిట్వీన్ వన్ బాయ్ అండ్ వన్ గర్ల్ ఇట్స్ బిట్వీన్ ఎనీ ఎనీ రిలేషన్ ఇట్ కెన్ బి ఫ్రెండ్ ఆల్సో యా అలా అలా జనరలైజ్ చేయదగ్గటువంటి పాట ఇది కాబట్టి కానీ నేను ఈ పాట పాడిన టైంలో పదహారో పదిహేడో సంవత్సరం ఆ పీరియడ్ రినేజ్ యా పీక్స్ అన్నమాట బట్ ఆ టైంలో ఏంటంటే నేను సడన్లీ ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్ సో నేను బిజీ అయిపోయాను ఇక్కడ జనరల్గా ఆ ఏజ్లోనే మైలో పడుతుంటారు మాయలో పడ్డానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది ఈ మాయలో పడ్డారా ఈ మాయలో పడిపోయా సినిమా మాయలో పడిపోయారు ఎందుకంటే ఫీల్ అయిబడినట్టు అనిపిస్తోంది అది ఏంటంటే ఆ ఫీలింగ్కి వెనకాల ఇంకొక కారణం ఉంది అదేం ఫీలింగ్ అంటే పాట పాడడానికి వెళ్ళగానే నేను చాలా గాను చాలా వాయిస్ కొంచెం మాడ్యులేట్ చేయలేకపోయాను అంటే వాళ్ళకి ఏం కావాలో అదైతే నేను నా ఫస్ట్ అటెంప్ట్లోనే అందించలేకపోయాను ఓకే దాని తర్వాత వాళ్ళు కొంచెం ఆలోచించారనమాట ఈ పాట ఈ అమ్మాయిని ట్రై చేసాము కానీ వర్కౌట్ అవుతుందో లేదో అన్న డౌట్ఫుల్నెస్ ఎక్స్పెక్ట్ చేస ఎక్స్‌ప్రెస్ చేసేసరికి ఆ సందేహం నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది పంతం వచ్చింది పంతం వచ్చి వెళ్ళి పంతంతో పాటు అదృష్టం అవని ఫీలింగ్ కూడా వచ్చింది ఓకే సో మీరు ఈ అంటే ఈ బాడీని మొదటి నుంచి ఇట్లాగే మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే ఈ ఫీల్ లోకి వచ్చాక లేదండి ఐ లైక్ దిస్ మేబీ నా జీన్స్ ఐ డోంట్ థింక్ యా పర్సనల్ కేర్ ఏం తీసుకురా పర్సనల్ కేర్ అంటూ హానెస్లీ ఐ'మ్ ప్రామిస్ ఐ టు టు సే దిస్ యూ అస్సలు కేర్ ఏది పడితే ప్యూర్ వెజిటేరియన్ తినే అలవాటు నెయ్యి లేకుండా నేను తినలేను అది మాత్రం తినలే చెప్పగలరు నెయ్యి తింటూ కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే జాగ్రత్తలు తీసుకోవడం అంటే స్పైసెస్ జోలికి వెళ్ళను అండ్ జనరల్ గా బయటికి వెళ్ళి హోటల్స్ అవి అలవాటు లేవు ఇంట్లో పనులు చేసుకుంటాము ఇంకెందుకంటే కావాల్సింది శుభ్రంగా చేస్తాను ఎంకొర బాగుంటారు నేను

కూర బాగా చేస్తాను ఆనమగాయ కూర బాగా చేస్తాను యాక్చువల్లీ అని బాగా చేస్తాను అంటే మీకు మీరు ఇసుకున్న సర్టిఫికెట్ అవన్నీ ఇచ్చారు లేదండి ఈ పాపం మా వాళ్ళు తింటున్నారు కదా సో జనరల్ గా ఏంటంటే సింగర్ అంటే గాయకులు వాళ్ళ స్వరంతో సమూహితులు చేస్తుంటారు అంటే వాళ్ళు పాడుతుంటే ఏంటంటే మనిషిని చూడరు వాళ్ళ వాయిస్ మీ విషయం చెరుపు రెండోది కూడా ఉంది రూపం కూడా యాడ్ ఎట్ అది బాగా ఉపయోగపడిందా బాగా ఉపయోగపడిందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడలేదని చెప్పాలండి ఎందుకంటే నేను ఎక్కడన్నా పర్ఫామ్ చేస్తే నేను సహజంగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నా ప్యాషన్ సింగింగ్ అనుకోండి మరి అలా ఎందుకు యాంకరింగ్ చేయాలి అని కూడా అనొచ్చు రూపం ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఆపర్చునిటీ అలా వచ్చింది కాబట్టి ఆ లో కూడా వెళ్ళటం జరిగింది బట్ ఫర్ మీ నాకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఒక కాంప్లిమెంట్ ఎవరైనా సరే ఒక పాట పాడిన వెంటనే మీరు చాలా అద్భుతంగా పాడారండి అన్న కాంప్లిమెంట్ వినాలని ఎప్పుడు పరితిపించేదండి నేను అట్ ద సేమ్ టైం ఎవరైనా వచ్చి ఫస్ట్ నా చీర గురించి మాట్లాడి లేకపోతే మీరు చాలా బాగున్నారండి నేను మాట్లాడితే సడన్ గా డైల్యూట్ చేసినట్టే కదా బిగుసుకుపోతారా బిగుసుకుపోను నేను కాకపోతే ఓకే అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ అలాగే మిగిలిపోయేది బట్ ఏంటంటే నేను ఆఫ్టర్ సమ్ పాయింట్ నేను ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను బ్యూటిఫుల్ సో లెట్ మీ టేక్ దట్ కాంప్లిమెంట్ ఓకే ఇది ఎంజాయ్ చేయడం అలవాటు పడ్డారు మీరు చాలా అందంగా ఉంటారు అంతకంటే అందంగా పాడతారని అంటే అప్పుడు బాగుంటుందా అయ్యో నిజంగా మాట్లాడుకుందాం నిజంగానే కదా అదే నేను అందుకని అడుగుతున్నా సో అప్పుడు రెండు యాడ్ అవుతాయి కదా సో అప్పుడు ఇంకా బాగుండి ఉండాలి ఒకదానికి కాంప్లిమెంట్ అయితే ఇప్పుడు ఎంత గాత్రానికి ఇచ్చినా కానీ అందం నన్ను అందాన్ని పట్టించుకోలేదే అని ఎంత ఎంత కాదనుకున్నా ఏ మైలకైనా సరే తన అందాన్ని ఇతరులు గుర్తించాలని ఉంటుంది ఆడపిల్లలకి సహజంగా ఉండేటటువంటి లక్షణం ఏది కదా నేను నేను ఎలా అంటే అందంగా చాలా మంది ఉంటారండి ప్రపంచంలో నేను అంతగతలకి కొదవే లేదు వాళ్ళు ఇష్ట రాసుకుంటూ ఉండదు అంత కూడా ఉండదు సో అందం పక్కన పెడితే భగవంతుడు నిజంగా పదిలంగా దాచుకోవాల్సిన గొప్పవారం నాకు ఇచ్చింది నా గొంతు ఆ గొంతు అందరిలోనూ ఉండదు కదా సో కాబట్టి ఆ రకంగా చూసుకుంటే సో మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సరిపోతున్నా కదా సో ఇప్పుడు గోదావరిలో పాట పాడండి అందంగా లేదని అందం 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 అందంగా లేదు సచ్ వండర్ఫుల్ సాంగ్ అండి అందంగా లేనూ గారిని ఎన్నిసార్లు తలుచుకుంటాను ఈ పాట పాడినప్పుడు అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు కననా పోయా అస్సలే నేను ఈ అమ్మాయికి డబ్బింగ్ చెప్పడం మూలంగా ఏమైందంటే కమల్ ముఖర్జీకి నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను రాజమండ్రికి సినిమా రిలీజ్ అయిన కొత్తలో నన్ను కమలిని ముఖర్జీ అని బికాజ్ నేను మాట్లాడేటప్పుడు కూడా అమ్మకి వాయిస్ ఇచ్చింది దాన్ని కాబట్టి బాగా మ్యాచ్ అయిపోతుంది కాబట్టి అలా నా దగ్గర మీరు కమలిని ముఖర్జీ కదా అంటే అవును అని ఆటోగ్రాఫ్ ఇచ్చాను ఒకళ్ళకి అలా చీట్ చేశాను బట్ ఆ తర్వాత పిలిచి చెప్పాను లేదు నేను అందులో పాట పాడాను డబ్బింగ్ చెప్పాను మీరు కన్ఫ్యూజ్ అయ్యారు నేను కాదు అమ్మ వేరు అని అంత డౌట్ఫుల్ గానే వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు నా దగ్గర కూడా పోలికలు ఉన్నాయా లేవండి అంతే లేవు కదా అసలు ఇద్దరికి సో దీంట్లో అలసైపోయానని ఒకటి ఉంది కదా పదం ఎప్పుడైనా అలసైపోయారు ఎవరికన్నా అలసైపోవడం అంటే ఏం లేదండి ఐఎమ్ వెరీ ఇండివిజువల్ అండ్ నేను అలసైపోయే అవకాశం నేను ఎవరికి ఇవ్వనండి ఓకే దట్స్ నాట్ మీ సో యు ఆర్ హైలీ ఇండివిడ్యువలిస్టిక్ ఐఎమ్ వెరీ యా ఆఫ్ కోర్స్ అలాగే ఉన్నాను అలాగే ఉంటాను నేను ఉంటాను ఎవరు తప్పు పట్టరు కూడా ఆఫ్ కోర్స్ పైగా ఈ క్వాలిటీస్ ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఎందుకు తగ్గి ఉండాలి అవసరం లేదు అది నమ్ముతారా ఖచ్చితంగా నమ్ముతాను సో జనరల్ గా ఈ మధ్య కాలంలో సింగర్స్ మేల్ సింగర్స్ గాయకులు హీరోలు అవుతున్నారు ఆడవాళ్ళు గాయని గాయనిలు హీరోయిన్లు అవుతున్నారు అట్లాంటి అవకాశం మీకు ఎప్పుడు రాలేదా అవకాశాలు వచ్చాయండి ఫస్ట్ నుంచి అవకాశాలు వచ్చాయి కానీ అది పర్స్యూ చేయలేనంత బిజీగా నేను వేరే ఫీల్డ్స్లో లో ఉండటం మూలంగా దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు బట్ అది ఇంకెక్కువ డబ్బును డబ్బు కాదు కదా ఏంటో నాకు తెలుసు అచీవ్ చేయాలని ఉంది లైఫ్లో సో దాని మీద నేను ఫోకస్డ్గా ఉన్నాను ఎన్ని అవాంతరాలు వచ్చినా లేకపోతే ఫీల్డ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి సో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ ఫోకస్ ఎప్పుడు ఇదే నా ఫోకస్ అనే ఉన్నాను కానీ దాన్ని ఎప్పుడు వేరే దేని మీద దృష్టి ఐ వాంట్ ఇన్ మరల్చేలాగా లాంగ్వేజెస్ అండి అలా ప్రయత్నం చేస్తున్నానా అంటే ఎస్ చేస్తున్నాను నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు కొంచెం నేను నా అంతటి నేనుగా వాళ్ళని వదిలేసి ఓకే దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్ అన్నట్టుగా ఆ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేను కన్నడలో ఎక్కువ పాడుతున్నాను ఈ మధ్య కాలంలో సో ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళి నేను మాక్సిమం నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ డెఫినెట్ నేను ఒక నేషనల్ అవార్డు తెచ్చి పెట్టుకోవాలి నాకు ఒక పాటకి తెచ్చుకోవాలనేది అంతే నేను ఒక అలాంటి పాట పాడాలి నేషనల్ అవార్డు తెచ్చుకోవాలి అదే అదేంటి అంబిషన్ నాక లైఫ్ అంబిషన్ లైఫ్ అంబిషన్ లాంటిది వన్ ఆఫ్ మై అంబిషన్స్ ఓకే వన్ ఆఫ్ అయితే చాలా ఉన్నాయి అయితే చాలా ఐ యామ్ వెరీ వెరీ అంబిషియస్ అంటే ఏంటి ఏంటి ఇంకా ఇంకానా నేను ఒక స్కూల్ పెట్టాలి నేను సంగీతం నేర్పించాలి పిల్లలందరికీ అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం ఎంతమందికి ఎంతమందికి వీలైతే అంతమందికి చదువు చెప్పించాలని చదువు చెప్పించాలి ఓకే అండ్ మ్యూజిక్ స్కూల్ పెట్టాలని మాత్రం అది ఖచ్చితంగా సో నేషనల్ అవార్డ్ నంబర్ వన్ నంబర్ టూ మ్యూజిక్ స్కూల్ మీరు లిస్ట్ రాస్తున్నారు మ్యూజిక్ స్కూల్ నంబర్ త్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ టు పూర్ చిల్డ్రన్ ఇంకా ఇంకానా అలా రోజు మాట్లాడుకుంటుంటే రోజు వస్తూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి అంటే కోరికలు పెరుగుతూ అవుతాయి కదా అప్పుడు అది లేదు సి కొన్ని కొన్ని ఫోమ్ అంటే స్టిక్ ఆన్ అయి ఉంటాను కొన్ని మాత్రం ఖచ్చితంగా నేను సెటిల్ అయ్యారా ఫైనాన్షియల్ గా ఓకే ఐఎమ్ హ్యాపీ అండి సి సెటిల్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది దాని అది నాకు తెలియదు బేసిక్ గా బట్ నేను కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నానా లేదా అనేది నా లెక్కలు అలాంటి లెక్కలు ఏం లేవు నేను ఈ రోజు హ్యాపీగా ఉండటాన్ని నమ్ముతాను నేను ఈ రోజు నేను ఏ టెన్షన్ లేకుండా ఉన్నాను అంతే దట్ ఈస్ జినో ఫు మీ సో రేపు సంగతి రేపు చూసుకుందాం కాదు కాదు నాకు ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంది నేను ఖచ్చితంగా రిస్క్లు అనేవి చేయను లైఫ్ లైఫ్లో లంచం అమౌంట్ వచ్చేస్తే లెట్స్ సీ ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం సో గ్యాబ్లింగ్ టైప్ కాదు అసలు కాదు ఐఎమ్ వెరీ ప్లాన్ అండ్ నాకు నెక్స్ట్ సిక్స్ మంత్స్ నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనాన్షియల్ సెక్యూరిటీ నేను చేసుకుంటాను ఫర్ ష్యూర్ బికాజ్ నేనున్న ఫీల్ అలాంటిది ఎప్పుడేం జరుగుతుంది అనేది తెలీదు ఎప్పుడైనా అవకాశాలు ఆగిపోవచ్చు ఎప్పుడైనా అవకాశాలు ఆగిపోవచ్చు లేదంటే అప్పటి వరకు సంవత్సరం పాటు ఖాళీగా ఉండి రెండో సంవత్సరం నాకు మళ్ళీ ఉద్ధృతంగా రావచ్చు ఉద్ధృతంగా రావచ్చు కరెక్ట్ చెప్పలేం కదా అవును కాబట్టి ఎందుకైనా మంచిదని అది ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఉన్న ప్లానింగ్ నాకు అండ్ అలాగే టచ్ వుడ్ అలాగే జరుగుతూ వచ్చింది నా విషయంలో అందుకని ఆల్వేస్ ఆ స్టేబుల్ స్టెబిలిటీ అలా మెయింటైన్ అవుతూ వచ్చింది వేదంలో పాట పాడతారా బాగా పాపులర్ కదా ఎగిరిపోతే సరే మీకు ఇష్టమైన పాట ఏది చెప్పండి ప్రస్తుతానికి ఇది పాడండి నేను చెప్తా ఓకే గుండె గుబులు గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు తాతల కొదిలి సిగ్గు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడులన్నీ గాలికి వదిలేసి ఎట్లర్ పిచ్చింది పాట పాడేటప్పుడు ఈ పాట అంటే అప్పటివరకు అంటే కిరవాణి గారి దగ్గరండి నేను అంతకు ముందు కూడా కొంచెం కొన్ని ప్రయోగాత్మకమైన పాటలు పాడడం జరిగింది సర్ప్రైజింగ్ గా అనిపించలేదు బట్ ఈ పాట పాడేటప్పుడు మాత్రం పక్కా మాస్ మసాలాగా ఉండాలి అంటే క్యారెక్టర్ ని ఒరిజినల్ క్యారెక్టర్ ని ఒరిజినల్ సెల్ఫ్ ని అది బట్ ది సేమ్ టైం ఆయన చెప్పిన ఎక్స్‌ప్రెషన్ ని జస్ట్ ఫాలో అయిపోయాను నేను దట్స్ ఆల్ ఐ డిడ్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఎందుకంటే ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్ కూడా మ్యాచ్ అయింది అందుకే నేను అడిగింది సో ఫస్ట్ మీకు హీరోయిన్ ఆఫర్ ఇచ్చింది ఎవరు ఫస్ట్ హీరోయిన్ ఆఫర్ అంటే వద్దులేండి పర్లేదు ఎందుకు ఇది జస్ట్ నేను అలా కాదు నన్ను అసలు ఫస్ట్ యాక్చీవ్ చేయమని చెప్పేసి అడిగింది రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్ అప్పుడు నేను ఈ వేళలో పాడిన తర్వాత తర్వాత అడ్వైస్ అక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే కృష్ణారెడ్డి గారి కృష్ణారెడ్డి గారి క్యాంప్ నుంచి అంటే ఆ సినిమాకి వర్క్ చేయడం అక్కడి నుంచి అలా లక్కీలి ఏంటంటే ఆ టైంలో లక్కీగా అనకూడదేమో డబ్బింగ్ అనే ఏరియా కూడా వెళ్ళటం మూలంగా అసలు ఆలోచించడానికి టైం లేకుండా అయిపోయింది అట్ ద సేమ్ టైం టెలివిజన్లో నవరాగం అని ఈ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి చేసినా ఒక సినిమా లో హీరోయిన్ గా చేయటం వేరు ఇది వేరు కాకదా ఈక్వల్ పాపులారిటీ వచ్చిన తర్వాత సినిమాలో హీరోయిన్ గానే అవ్వాలి ఎందుకనిపిస్తుంది మీరు సింగర్ గా ఇంత పాపులారిటీ రావడానికి మీ అన్న కూడా కారణం కాదా 100% ఐగ్రీ విత్ యు రైట్ ఆఫ్ కోర్స్ సో దానికి వాల్యుయేషన్ చేయాలంటే హీరోయిన్ ఐ ఉంటే గనుక వాల్యుయేషన్ ఇంకా దరిగేది ఇంకా ఎక్కు గుత్తి తెలుసు రివర్స్ కూడా రివర్స్ కూడా అవచ్చు ఆఫ్ కోర్స్ నేను ఇది కూడా పోతుంది ఇది కూడా పోతుంది అనేది ఎప్పుడూ లేదండి ఐ బిలీవ్ ఇన్ మై టాలెంట్ ఇప్పుడు మమత ఇదో సంథింగ్ మోహన్ దాస్ ఆమె సింగరే కదా హీరోయిన్ గా సక్సెస్ అయింది కదా సక్సెస్ అయింది బట్ నాకు అసలు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు అందువల్ల ఆగిపోయింది ఎందుకు ఉంటుంది దగ్గర నుంచి అన్ని చూస్తున్నాము అందరినీ చూస్తున్నాము ఆ టెన్షన్ నేను ఎందుకు పడాలి అంటే పొద్దున్న లేచి నేను చాలా అంటే ఎక్కువ ఇంటి పక్షిని

ఒకటి అంతర్ముఖం లేదు బహిర్ముఖం నేను అలా ఐ ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ ట్రూ ఐఎమ్ ట్రూ ట్రాన్స్పరెంట్ ఓకే ఎందుకు మీకు ఇంకేదైనా క్వశ్చన్ వచ్చిందా లేదు లేదు వస్తే అడుగుతా ఐ నో వస్తే అడుగుతా ఏమి ఇబ్బంది లేదు నేను అనేది ఎందుకు అడుగుతున్నానంటే సెన్సిటివ్గా ఉంటే మనం పాడలేము అని అంటున్నారు కదా సెన్సిటివ్గా ఉండటం వేరు వృత్తిపరంగా ఇటువంటి ఇది వృత్తిపరంగా తీసుకుంటే అండి ఇది ఇట్స్ ఫైన్ ఆర్ట్ అంటే నాకు తెలిసినంత వరకు నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఇది ఒక వృత్తిగా స్వీకరించి చేయటం చేసేదగ్గ పని కాదు చేయదగ్గ పని కాదు ఆరాధన భావంతోనా

ఏదో తర్వాత ఒక డైలాగ్ చూపిస్తాలేండి అల్ప సంతోష అంటున్నా నాకున్న దానిలో నేను వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ రైట్ నౌ ఐ యామ్ మోర్ దన్ హ్యాపీ ఎట్లా టైం పాస్ చేయడం చేస్తుంటారు అసలు టైం నాకు అసలు సమస్య రాదు అంటారు టైం పాస్ చేయడం అంటూ అసలు నాకు సమస్య లేదు ఇప్పుడు అదే ఎందుకంటే బిజీగా ఉంటారు గనుక బిజీగా ఉంటున్నాను నేను ఇంకో కొత్త జాబ్ కూడా టేకప్ చేశాను ఐఎమ్ వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్ ఇన్ ది కంపెనీ కాల్ లియోనియా ఎల్ఎంఐ బిహెచ్ఎల్ ఏ కంపెనీది लियोనియా మన్ రిసార్ట్స్ అనే కదా ఓ అద ఆ ఓకే लियोనియా ఐ యామ్ వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్ ఇన్ लियोనియానా హ్మ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 టు 7 మంత్స్ హ్మ్ సారీ సాయి ఇప్పుడు బిజినెస్ లక్ డౌన్ నా ఓకే ఇప్పుడు సో బిజినెస్ ఓమన్ అయిపోతారే కదా నెక్స్ట్ డే అలా ఏ ఉంది ఒక ఆపర్చునిటీ వచ్చింది హ్మ్ అంటే ఇన్వెస్ట్ చేశారా లేకపోతే గుడ్ విల్ తెచ్చారా గుడ్ విల్ తనే ఆఫ్ కోర్స్ బ్రాండ్ ఎంబాసడర్ లాగా ఆఫ్ కోర్స్ అర్థమైనా యా హ్మ్ అండ్ ఐ am more comfortable చాలా మంచి వ్యక్తులు మంచి సంస్థ అండ్ చాలా గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ సో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది బేసికలీ ఐఎమ్ వెరీ హ్యాపీ సో గాయనిగా కొనసాగుతూ మంచి ఉధృతంగా ఉన్నప్పుడు మీ కెరీర్ సడన్ గా డబ్బింగ్ లో కూడా ఎందుకు జంప్ అయ్యారు ఇన్ఫాక్ట్ నా కెరీర్ అన్నీ ఒకేసారి ప్రారంభమయ్యాయండి అంటే గాయనిగా పేరు తెచ్చుకుంటున్న దశలో డబ్బింగ్ అనేది రాలేదు నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ అనుకోండి నేను సింగింగ్ కెరీర్ స్టార్ట్ అయిన ఒక రెండేళ్ళకి డబ్బింగ్ చెప్పాను నేను 99 లోనే నేను డబ్బింగ్ చెప్పాను ఫినిష్ అయింది ఆ టైంలోనే యాంకరింగ్ కూడా చేశాను సైమల్టేనియస్ గా అన్నీ స్టార్ట్ యాంకరింగ్ డబ్బింగ్ సింగింగ్ యాక్టింగ్ ఈ షో అయ్యే మీరు నన్ను ఒప్పించేలా ఉన్నారు నో ఐ డోంట్ ఇంకా వై నాట్ ఇప్పుడేంటి ఇంకా అంటే అలా అనుకుంటే హాలీవుడ్ లో వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మనం కూడా మనకి ఏముంది హౌ యు లుక్ ఇస్ ది డిఫరెంట్ ఆఫ్ కోర్స్ దట్స్ ట్రూ ఐ అండర్స్టాండ్ కాకపోతే ఇందులో చెప్పాను కదా చాలా చాలా బిజీ అయిపోయాను అండ్ అదృష్టం బాగుంది డబ్బింగ్ లో కూడా నేను పార్ట్ ఎంత ప్రేమించానో డబ్బింగ్ ఆల్మోస్ట్ హీరోయిన్ అందరికీ చేసి చెప్పినట్టున్నారు చెప్పనండి ఎందుకంటే తెలుగులో ఉన్నా కానీ ఎవరైనా ఒకరిద్దరు హీరోయిన్లు ఉన్నా వాళ్ళకి గొంతు ఉండేది కాదు అప్పుడు రాసి ఫస్ట్ టైం తను హీరోయిన్ గా చేసింది పెళ్లి పందిరిలో కానీ గొంతు మీదేగా అవునండి తను అప్పటి వరకు డబ్బింగ్ చెప్పేది తనకి నేను చెప్పాను ఓకే సో ఆల్మోస్ట్ డన్ మోర్ దెన్ 750 ఫిల్మ్స్ డబ్బింగ్ హ అవార్డులు వచ్చని అవార్డ్స్ వచ్చాయి ఆఫ్ కోర్స్ పాటలకు వచ్చే డబ్బింగ్ వచ్చే యాంకరింగ్ కూడా వచ్చే యాంకరింగ్ కి అవార్డ్స్ వచ్చే ప్రైవేట్ అవార్డ్స్ వచ్చాయి ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ అవార్డ్ రండు బట్ దీనికైతే రెండు గవర్నమెంట్ అవార్డ్స్ అండ్ ఫిల్మ్ ఫేర్

చాలా పాపులర్ అయింది ఆడ మీకు తెలిసే ఉంటుంది పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు మీరే అడుగుతారు తీసేస్తే ఎందుకు తీసేస్తావని మళ్ళీ మీరే ఏడిపిస్తారు వేసుకుంటే వేసుకుంటాను తీయాలనిపిస్తే తీసేస్తాను అసలు నా సంగతి నీకెందుకయ్యా నీకు నాకు ఏంటి సంబంధం వెళ్ళవయ్యా వెళ్ళు 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 అనే లో క్రియేటెడ్ అసలు అలాగే ఆనంద్ సినిమాలో కూడా ఆనంద్ కాదు గోదావరి గోదావరి సినిమాలో ఈవినింగ్ ఒక ఒక సందర్భంలో ఆ అమ్మాయి అతని మీద అలుగుతుంది నీ చెత్త మొహం నీ డొక్కుటి నీ సుత్తి ఇన్విటేషన్ నాకు ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి పడుకుంటుంది పొద్దున సీతా సీతా అని తలుపు కొడతాడు లేవదు జ్వరంలో ఉంటుంది లేపుతాడు వచ్చి ఆ లేపే టైంలో వాయిస్ని మాడ్యులేట్ చేయటం అంటే జ్వరం ఉంది ఎట్ ద సేమ్ టైం మా అమ్మాయి జ్వరం ఉంది పొగరుంది అండ్ చిన్నపిల్లల మనస్తత్వం లేవలేకపోతుంది నిద్రలో ఉంది ఇన్ని ఫీలింగ్స్లో ఒక డైలాగ్ చెప్పాలి నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను ఎలా బట్ అప్పుడు చాలా ఛాలెంజింగ్ గాను చాలా నచ్చింది నాకు డైలాగ్ అండ్ సిచ్యువేషన్ అలాగే చెప్తానని నాకు తెలీదు నీ చెత్త మొహం నీ డొక్కుటి నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు ఈ వాయిస్ వాయిద్రలేస్తున్నట్టుగా ఎంత ఎంజాయ్ చేశానంటే అండి నేను ఎంజాయ్ నాకు దొరికిన క్యారెక్టర్స్ అండ్ సౌందర్య గారికి చూడాలని ఉందిలో పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే అయిపోయింది నా మనసు కోతి అని చెప్పిన వెంటనే నేను ప్రతిసారి చిరంజీవి గారి డైలాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను

మౌన రాగాలిన్ని నాళ్ళు మంచు మబ్బు కమ్ముకొస్తుందో మత్తు మత్తు ఎన్ని ఎల్లు నాకు విన్న తర్వాత ఒకటి అనిపించింది మీ స్వరంతో పాటు అంత అద్భుతమైన సాహిత్యంతో కూడిన పాటలు రావడం కూడా మీ అదృష్టం అనిపించింది అక్కడ చాలా వరకు అండి చాలా వరకు అంటే ఈ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ సింగర్స్ ఇప్పటి ప్రెజెంట్ వర్తమాన గాయకులతో పోలిస్తే అది 100% మీరు పాడిన పాటలు సాహిత్యపరంగా కూడా ఉన్నతమైనవి చాలా ఉన్నతమైనవి అర్థవంతమైనవి అన్నిటికంటే ముందు అది బ్లెస్డ్ ఆ yes are you are blessed ఎందుకంటే కొంతమంది విషయం వచ్చినప్పుడు ఏం పాడానని తడుకుంటారు ఎందుకంటే ఒక చరణం కూడా సరిగ్గా ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల అలా అనుకోవాల్సిన సిట్యుయేషన్ ఏది యా ఆఫ్ కోర్స్ ఐ యామ్ బ్లెస్డ్ రాసే వాళ్ళట్టగా ఉన్నారు పాడే ఉన్నారు అది నేను కామెంట్ చేయలేను అంటే రిక్వైర్మెంట్ బట్టే వస్తున్నాయి ఇప్పుడు మామూలుగా కొలవరెడ్డి పాట సక్సెస్ అయింది ఎందుకు మరి దానికి అన్ని అన్ని క్లిక్స్ వచ్చాయి అంటే జనాలకి అదే కావాలా మరి కన్ఫ్యూజ్ చేయట్లేదా ఎవరు చెప్పండి మీరు చెప్పండి నేను చెప్తా ఇప్పుడు ఆ పాట అంత ఆ రేంజ్ లో సక్సెస్ అయింది అందులో ఏ రకమైన సాహిత్యం ఉంది ఏ రకమైన ఏమీ లేదు కానీ సక్సెస్ అయింది ఇప్పుడు అది మెజర్ చేసుకోవాలా సక్సెస్ అంటే అది మెజర్మెంట్ పెట్టుకుంటు పెట్టుకోవాలా పెట్టుకుంటే ఇలాగే రాయాలా మరి ఇన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి కదా సార్ మీ ఉద్దేశం అది మెజర్మెంట్ అవుతుందా మెజర్మెంట్ అది 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 ఒక ఫ్లూక్ అండి అది అలా వచ్చింది అలా వెళ్ళిపోయింది అంతే మీది వాయిస్ ఎప్పుడు ఇదే వాల్యూమ్ ఉంటుందా హెచ్చు తగ్గులు ఉండవా హెచ్చులు ఉంటాయి తగ్గులు ఉంటాయి హెచ్చులు ఎవరి మీద ఉంటాయి హెచ్చులు ఎవరి మీద సహజంగా అండి అప్స్ అండ్ డౌన్స్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా వెళ్ళిపోయి అలా వచ్చేస్తుంది అది కాపు వచ్చినప్పుడు మరో నిమిషం నేను మళ్ళీ మామూలుగా అయిపోతాను మళ్ళీ గొంతు పోతున్నామని భయం వస్తుంది అసలు లేదండి మేబీ సాధన అవుతుంది అనుకుంటాను అంతేనా ఎవరి మీద అరుస్తుంటారు అరవాలనిపిస్తుంది అట్లాంటి పరిస్థితి వస్తే అరవాలనిపిస్తే అరుస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను అరిచేసుకుంటాను అయిపోయింది ఇంకో మాట చెప్పండి నిజంగానే గదిలోకి ఎవరి మీద అరిస్తే ఎందుకు ఊరుకుంటారండి ఎవరైనా ఊరుకుంటారా ఇప్పుడు నేను ఎవరన్నా అరిచాను అనుకోండి ఊరుకుంటారా అంటే అవతల వాళ్ళు ఎందుకు కూర్కోవాలి ఎందుకు కూరుకుంటాను నేను ఊరుకుంటానా నేను ఊరుకోను వాళ్ళు అరుస్తారు నేను అరుస్తాను వాళ్ళు ఎందుకు ఎందుకొచ్చిన గడవా ఇప్పుడు నేను అరవను చెప్తా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నది అనుకోండి ఒక్కొక్కరి వాళ్ళ యాటిట్యూడ్ కి మనకు కొన్ని అలవాటు పడిపోయి ఉంటాం అసలే ఇప్పుడు మమ్మీ కష్టపరిస్తుందని లేనప్పుడు పిల్లల మీద ఎప్పుడు ఏ రోజు నా నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ నా సిచువేషన్స్ కానీ ఆ రిఫ్లెక్షన్ నా మూడ్స్ ఏది ఎప్పుడు పిల్లల మీద చూపించను అండర్లైన్ మీలో మీరు నాలో నేను అనేది అబ్జార్ప్షన్ ఎక్కువ చాలా ఎక్కువ అది చెప్పొచ్చు నేను కానీ ఆరోగ్యానికి మంచిది కదా ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచిది కాదు అది ఫీలింగ్స్ గాని ఏవైనా సరే ఐ ఎక్స్‌ప్రెస్ చేయకుండా షేర్ చేసుకున్నప్పుడు ఏదో రకమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు కదా మనసు అవునండి అది శరీరం మీద ఎలా అయితే ఒత్తిడి పడుతుందో మనసు మీద ఎలా అయితే ఒత్తిడి పడుతుందో ఆ రెండు కలిపి గొంతు మీద అంతకంటే ఎక్కువ ఒత్తిడి పడుతుంది తద్వారా నాకు వచ్చే డామేజే చాలా ఎక్కువ స్టిల్ ఐఎమ్ మేనేజ్ మేనేజ్ చేసుకోవడం అంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు నాకు ఆలోచిస్తూ గడిపేయడానికి టైం లేదు నేను మరణ నిమిషంలో నేను నలుగురు వ్యక్తుల మధ్యలో ఉండాల్సిందాన్ని నేను ఇది నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేశానని చెప్పాలండి ఒత్తిళ్ళు అనేవి ఈ రోజు కొత్త కాదు వర్క్ లో కావచ్చు ఏ రకంగా అయినా సరే బట్ అందులో నుంచి బయటకి రావడానికి కూడా నా దగ్గర కొన్ని తరగాలు ఉన్నాయి చక్కగా మంచి మ్యూజిక్ వింటాను లేదంటే కనుక ఎంజాయ్ ఐ స్పెండ్ సమ్ టైం విత్ మై కిడ్స్ ఆర్ ఐ నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ వింటాను ఇద్దరండి ఏం చదువుతున్నారు బాబు ఎయిత్ క్లాస్ అయిపోవచ్చింది పాప ఫోర్త్ అయిపోవచ్చింది ఓకే ఇదే కదా ఎయిత్ మీకంటే మీ చెయ్యి ఇప్పుడు తల పైకి వెళ్ళింది అంత కాదు కదా అంత ఉన్నాడు వాడు సో అది థెరపీస్ చాలా ఉన్నాయి ఓకే బయట రావడానికి సరే దాదాపు ఒక పాతి ముప్పై మంది మ్యూజిక్ డైరెక్టర్తో తో ఉంటారు కదా మీరు బాగా కంఫర్టబుల్ గా ఎవరితో ఫీల్ అయ్యారు చాలా కంఫర్టబుల్ గా అంటే కిరణి గారు ఆ తర్వాత రమణ గోగుల్ గారు బాగా ఎంకరేజ్ చేశారు కదా గారు చాలా చాలా బాగా ఎంకరేజ్ చేశారు రమణ గోగుల్ గారు అండ్ కృష్ణారెడ్డి గారు ఒక టైంలో చాలా పాటలు పాడాను కృష్ణారెడ్డి గారికి మాఘ మాసం ఎప్పుడు వస్తుంది దగ్గర నుంచి ఆల్ అన్ని సినిమాలు పాడాను చాలా వరకు మోస్ట్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను నేను వీళ్ళ దగ్గర అండ్ కోటి గారి దగ్గర యా చాలా అసౌకర్యంగా ఎవరికి ఫీల్ అయ్యారు అది బాబు దేవో అసౌకర్యంగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అంటే ఇది డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నానో లేకపోతే ఎవరిని నొప్పించకూడదు అన్న ఉద్దేశంతో అని కాదండి టచ్ కూడా నాకు అలాంటివేషన్ క్రియేట్ అవ్వలేదు లైఫ్ లో అంటే చాలా అసౌకర్యం అలాంటి సిచ్యువేషన్ లో ఉండి అమ్మో అందులో నుంచి తొందరగా వచ్చేస్తే బాగుండు అన్నది చెప్తుంటారు కదా సింగర్స్ అలా ఎక్కడ నాకు తెలిసింది నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎలా ఉందంటే అండి ఇప్పుడు మనం ఎలా ఉంటామో అవతల వాళ్ళు అలాగే ఉంటారు మనతో ఇప్పుడు మనం ఎలాంటి అవకాశాలు ఇస్తామో వాళ్ళు వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు దట్స్ క్వైట్ కామన్ ఎవరికైనా సరే ఇప్పుడు నేను వెళ్ళి నా పని చేసేసుకొని వస్తాను వాట్స్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండ్ అంతకు మించి కూడా ఏముంటుంది అవసరం ఏముంటుంది అవకాశం ఇచ్చినట్టు ఎలా ఉంటుంది అంటే నాకు తెలియదు నేను విన్నది అడుగుతున్నా నథింగ్ లైక్ దాట్ బేస్ సినిమాలో కూడా చూపిస్తారు సరే మరి సినిమాల్లో ఎందుకు చూపించుంటారు మ్యూజిక్ డైరెక్టర్లు కనుక ఫిమేల్ సింగర్స్ విషయంలో ఎక్స్ప్లైటేషన్ చేసే పరిస్థితి ఉండి ఉండకపోతే సినిమాల్లో గా ఎక్స్ప్లాయిటేషన్ ఏ రకంగా చేస్తారని మ్యూజిక్ డైరెక్టర్స్ చేయాలనుకుంటే అంటే పాటలకు అవకాశం ఇవ్వడం కట్ చేస్తారు చెప్పిన మాట అనుకుపోతే సీ ఇప్పుడు పాటలకు అవకాశం ఇవ్వనప్పుడు సింగర్ తన తనకంటూ తన ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి తన తన బేసిక్గా ఏం ఏం కావాలనుకుంటుందో ఏం చేయాలనుకుంటుందో ఎలా కావాలనుకుంటున్నారో ఎలా చేయాలనుకుంటున్నారో అనేది కూడా డెఫినెట్ గా తెలుసుకోవాలి డెస్పరేట్ గా నేను ఎప్పుడూ లేను లైఫ్ క్లారిటీ ఉండాలి ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి వెన్ ఐ am not desperate అలాంటి సిచువేషన్ క్రియేట్ కాదు కదా ఓకే నాకు ఒక ఒక నాలుగు రోజులు పాటలు తగ్గేయి అంటే నేను డబ్బింగ్ లో కవర్ చేసుకున్నాను నేను డబ్బింగ్ లో నాకు రెండు సినిమాలు తగ్గేయి అంటే పాటలు కవర్ చేసుకున్నాను ఈ రెండిట్లో నేను ఏదైనా కొంచెం వెనక పడ్డాను అని అనుకునే టైంకి నేను యాంకరింగ్ చేశాను ఆర్ జడ్జ్‌మెంట్ ఇచ్చాను సో నా లైఫ్ లో అలాంటిది పరిస్థితి ఎప్పుడు రాలేదు అది ఒక్కసారి జరుగుతుంది ఒక్కొక్కళ్ళతోనే జరుగుతుంది అలాంటి వ్యక్తి నేనని చెప్పుకోవచ్చు మీరు అంటే ఒక పదివేల పాటలు పాడారా అమ్మో ఇదే ఈ ముక్క ఇంకొకసారి అని ఆశీర్వదించేయండి పదివేల పాటలతో పాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎన్నో పదివేలు పాడ పాడారు కదా పదేళ్ళ మీరు ఆమోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ బాగా పదివేళ్ళు అయితే చలవు ఎక్కువ పాటలు పాడుతూ వచ్చారు కదా ఓకే ఈ పదేళ్ళలో మీకు సమవుజ్జి అన్న దగ్గ ఏమంటాము మేల్ సింగర్ మేల్ సింగర్ మేల్ సింగర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే అంటే తెలుగు తెలుగు ఇండస్ట్రీ పరంగా చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు అంటే పదేళ్ల పాటు కాన్స్టెంట్గా నంబర్ వన్ పొజిషన్లో లైక్ అందరినీ డామినేట్ చేస్తూ ఈ వ్యక్తే పాట పాడాలి అన్న అన్నదగ్గ ప్లేబ్యాక్ సింగర్గా ఎవరు పది సంవత్సరాల్లో రాణించలేదు అది క్లియర్గా చెప్పచ్చు బట్ తమిళనాడు నుంచి మాత్రం కార్తీక్ టిప్పు వీళ్ళందరూ వీళ్ళిద్దరూ నాకు తెలిసి చాలా అన్ని లాంగ్వేజెస్ని డామినేట్ చేశారు ఈ పదేళ్ళలో అనిపిస్తుంది మన దగ్గర టాలెంట్ ఉండి కూడా లైక్ అంత తెలుగు వాళ్ళు మాత్రం అటు ఇటు దూకడం పోయిపోయింది దూకడం అనాలో లేకపోతే పోరాటం ఏమో తెలియదు అంటే ఆపర్చునిటీస్ కూడా అలా రాలేదు మన వాళ్ళకి ఇప్పుడు మీరు రామదాసు సినిమాలో పాట ఉంది చూశారా దిగిదింకోటింట్రా చాలు ఈ పాట రికార్డ్ చేసినప్పుడు నేను యాక్చువల్ గా నేను ఒక క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్తున్నాను అన్న ఎక్స్ప్రెషన్ లో ఈ పాట ఓకే ఈ పాటకి స్పెషల్లీ నా డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడింది నవ్వడం దగ్గర నుంచి ఎరగవైన రకమైన ఆర్టిఫిషియాలిటీ మతం పాడండి. మేల్ వాయిస్ ఎవరు పాడతారు? నేను వాడలేను కదా. మరి కదా. అలా పాడగలరు మొత్తం. ఫోన్ మీరు మీకు అన్నవటం వరకు అన్నీ పాడండి. నవ్వు ఓకే ససలు గగలు దదలు నినిలు ససలు నినిలు దదలు నినిలు గమదని సగ సగ సగమద సనిదని దని దని సగ సనిదమ గమకములు చాలు 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 నవ్వు రావట్లేదు వస్తాం నవండి చిన్న గొంతు సన్నగా కూడా ఎట్లా తీసుకొస్తారు అదే కదా అది వాయిస్ మాడ్యులేషన్ లో అలవాటు అయిపోతుంది కదండి అంటే అసలు మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మెల్లిగా అలా శుతిమెత్తగా ఉంటుంది కదా అది అలవాటు అయ్యి అది కూడా నిజంగా అది ఒక అని చెప్పుకోవాలి ఎందుకంటే సహజంగా పాట పాడే వాళ్ళ గొంతు అలాగే గా ఉండాలని రూల్ లేదు అదే నేను అందుకే అడుగుతున్నా మెలడియస్గా ఉండదు చాలా మందికి మామూలుగా ఉంటుంది కొంతమంది బేస్ వాయిస్ లాగా ఉంటుంది కొంతమందికి మామూలుగా యథాలాపంగా మిగతా వాళ్ళ ఉంటుంది వాళ్ళని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు సింగర్ అనుకోం

నాకు ఆ కల్చర్ భయం అండి అంటే బేసికల్లీ మళ్ళీ సోషలైజ్ అసలు సినిమా ఇండస్ట్రీ కల్చర్ అంతా కుడియడంగా ఒకటే కల్చర్ ఉంటుంది ఇక్కడ చెడిపోయింది బాలీవుడ్ లో కొత్తగా చెడింది ఇక్కడ అంత చెడిపోవటం ఇక్కడ నేను చూడలేదు ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను ఏదో నేను వెనకేసుకు రావట్లేదు ఎవరిని అట్ ద సేమ్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఆనెస్ట్ గా మీతో షేర్ చేసుకుంటున్నాను అంత చెడిపోయిన కల్చర్ నేను ఇక్కడ చూడలేదు నాట్ అక్కడ అది ఏం జరుగుతుందో తెలియనప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ స్కేర్డ్ ఎందుకు భయం నేను సోషలైజ్ అవ్వలేను అట్ ద సేమ్ టైం అక్కడ ఉండి నేను ఒకటి అచీవ్ చేయాలి అంటే నా లోపల స్ట్రగుల్ నేను పడలేను నా వల్ల కాదు జనరల్ గా ఏంటంటే బాలీవుడ్ లో నైట్ పార్టీలు ఎక్కువ ఉంటాయి అనేది ఉంటుంది నేను ఐఎమ్ నాట్ ఇన్ దట్ పార్టీ కల్చర్ అట్ ఆల్ ఓకే ఇప్పుడు టాలీవుడ్ అంటారు కదా తెలుగులో కూడా నైట్ పార్టీలు ఉంటాయి నేను ఇక్కడ వెళ్తున్నాను కానీ పాడుతున్నాను కదా ఇక్కడ అదే కదా నైట్ పార్టీలో వెళ్ళకుండా కూడా పాడుతున్నారు కదా

మీకు ముందున్న టాప్ సింగర్స్ అందరూ కూడా బాలీవుడ్ ట్రై చేసిన వాళ్ళే కదా అవును పైగా కొన్ని సంవత్సరాల పాటు ఇప్పుడు బాలలు ఎస్పి బాలసుప్రమణి ఉన్నారు అనుకోండి గాడ్ ఫాదర్ సుతార్ కదా వాళ్ళకు కూడా ఆయనకి ఎవరున్నారు గాడ్ ఫాదర్ నో హిందీ ఇప్పుడు రాజశ్రీ కంబైన్స్ ఒక బ్యానర్ ఒక బ్యానర్ అంటే వారు పాడిన వాళ్ళ వారి ఎక్స్‌పీరియన్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయన ఆ స్టేజ్ కి తీసుకెళ్ళింది బట్ నేను తెలుగులో పాటలు పాడుతూ అక్కడ ఎవరు నన్ను ఐడెంటిఫై చేయాలి అనటం కూడా చాలా తప్పు నేను ఇక్కడ కూర్చొని అట్ ద సేమ్ టైం ఒక బ్యానర్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ నాకు అసలు దారి కనిపించట్లేదు మార్కెటింగ్ చేసుకోవడానికి బట్టి ఉంటుంది నేను మార్కెటింగ్ ఐమ్ వెరీ వెరీ పూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్ నేను ఎప్పుడూ నన్ను మార్కెట్ చేసుకోలేదు ఒక పాటలు పాటల్లో తప్పితే అన్నిట్లో పూరే డబ్బింగ్ బాగా చెప్తాను అదే అంటే అది ఓకే మీరు చెప్పండి యాంకరింగ్ బానే చేశాను వంట ఒకటి నేను పిల్లల్ని బానే చూసుకుంటున్నాను ఐమ్ ఐమ్ యాజ్ ఎ మదర్ ఓకే ఓకేనా బ్రహ్మణవా అయ్యో అది నా పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది సి అంటే నేను గుడ్ నేను నన్ను సభాష్ అనుకోవట్లేదు ఎప్పుడు నేను చేయాల్సింది నేను చేస్తున్నాను అట్ ద సేమ్ టైం నాకు ఎందుకో తెలియదు అంత ఎక్స్పోజర్ నాకు లేదు మై సెల్ఫ్ తు జాగా సాత్ హోగా మీరా ఇప్పుడు ఇది మన ఏమంటాం శ్రీరామరాజ్యం దాంట్లో ఒక రెండు మూడు డైలాగులు ఒక పాట పాడు రెండు మూడు డైలాగులా అమ్మో శ్రీరామరాజ్యం మీరే డబ్బింగ్ నేను సినిమాటర్ అమ్మో ఆ క్యారెక్టర్లో ట్రావెల్ చేసి బయటికి రావడానికి ఖచ్చితంగా వారం రోజులు పట్టింది నాకు కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే బాబు గారు ఆయన సీత హీరోయిన్ గా ఎవరున్నా సరే నేను వాయిస్ ఇవ్వాలని మాత్రం అనుకున్నాను అని నాకు చెప్పిన వెంటనే అదే గ్రేట్ అచీవ్మెంట్ ఫీల్ అయ్యాను అసలు నాకు నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయంటే అండి లైఫ్లో అంటే ఎంతమంది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ఒక్కొక్కసారి నేను ఎప్పుడన్నా లోగా ఫీల్ అయితే ఒక్కసారి వీళ్ళందరూ నా గురించి నాతో మాట్లాడిన మాటలు కానీ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ గుర్తు చేసుకుంటే అయ్యో ఇదే ఇందాక పాడాను కదా ససలు గగ్గలు నాగేశ్వర గారు ఈ పాట విన్న వెంటనే నాకు ఫోన్ చేశారు వారంతటి వారే ఫోన్ చేసి నేను ఈ పాటతో నీ అభిమాని అయిపోయానమ్మా పాట సహజంగా ఏంటంటే సందర్భాన్ని మనకి కళ్ళ కట్టినట్టు చూపించగలగాలి చూపించింది అంటే సింగర్ అంత ఇన్వాల్వ్ అయి పాడినట్టు నువ్వు డబ్బింగ్ చెప్పడం మూలంగా వచ్చినటువంటి సహజత్వమా లేకపోతే ఒరిజినల్గా నీకుందా అని అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అంటే ఒక ఒక పాట ఇలా కూడా పాడచ్చా అంటే ఆయన ఆ రోజు చెప్పిన అది నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్పలేను అది ఎక్స్పీరియన్స్ చేసాను అయ్యో ఆ రోజే చాలా బాగాపోయింది సంతోషం ఎక్కువగా నిద్రపట్టదు హ్యాపీగా నిద్రపోయాను చాలా సందర్భాల్లో వారు నా గురించి అంతే మెచ్చుకోవటం ఆ తర్వాత బాపు గారు అమ్మో నాకు చెప్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి వినే వాళ్ళకి కూడా రేపు చూసే వాళ్ళకి కూడా గూస్ బంప్స్ రావాలి కదా బాపు గారు కూడా అదే రకంగా నేను నేను నీకు అభిమానినమ్మా అని చెప్పడం ఆయన అంటే చాలా సహజంగా టాలెంట్ ఉంటే ఎక్కడైనా సరే సబ్మిసి అయిపోవడానికి అవతల వ్యక్తికి చాలా చాలా గొప్పవాళ్ళు అయి ఉండాలి గుర్తించడానికి గుర్తించడానికి వాళ్ళు ఒక మార్షల్ అయి ఉండాలి కదా సో అటువంటి వాళ్ళు బాపు గారు కూడా ఈ సినిమా చెప్పింది డబ్బింగ్ అవుతూనే నేను లోపలికి వెళ్తే ఎగ్జాక్ట్లీ తరకి ఎలా అయితే వాళ్ళు అందరూ క్లాప్స్ కొట్టి పువ్వులు చల్లారు ఇక్కడ నాకు ఆ బ్లెస్సింగ్స్ అలా షవర్ చేశారు బాపు గారు అట్ సేమ్ క్లాప్స్ కొట్టి అందరూ కన్సోల్లోకి వెళ్ళగానే ది గేమ్ యూ హ్యూజ్ అప్లాస్ అండ్ ఐ క్యాన్ ఫోగెట్ దోస్ మోమెంట్స్ ఇన్ ఎనీ టైమ్ ఇన్ మై లైఫ్ సో ఇలాంటివి విశ్వనాథ్ గారు నన్ను రాధాగోపాల్ని డబ్బింగ్ చెప్పిన తర్వాత మెచ్చుకున్న ఆ మూమెంట్స్ అండ్ గుమ్మడి గారు జుమ్మంది నాదం చేస్తున్న టైంలో గుమ్మడి గారు నన్ను ఇంటికి పిలిచి ఆ తర్వాత మళ్ళీ నేను ఆయన్ని చూడలేకపోయాను అని చాలా 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 ఫీల్ అయ్యాను ఆయన బర్త్డేకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆయన కూడా అలాగే కాల్ చేసేవారు అమ్మ నేను అభిమానిని మాట్లాడుతున్నానమ్మా ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగుందమ్మా ఈరోజు నా అంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు కాబట్టి చాలా చాలా ఇష్టపడతారు ఆయన అలా అంటే ఇటువంటివి ఎన్నో గుర్తు అండ్ అండ్ టూ ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అంటే కనుక ఓకే ఇండస్ట్రీకి వచ్చినందుకు లేకపోతే నాకు ఇచ్చిన పనిని నేను ఓకే ప్రాబబ్లీ ఏదో జస్టిఫై చేయగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది పాడమన్నారు కాబట్టి వచ్చింది పాడతాను ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ జగదానంద కారయజానకి ప్రాణనాయకానికి వేదిక సో మొట్టమొదటిసారి మీ స్వరాన్ని ఎవరికి వినిపించారు బయట బయట ప్రపంచంలో బయట ప్రపంచంలో ఆ అంటే మీ అమ్మానాన్న కాకుండా నేను నా నైన్త్ మంత్ లో నేను పాడానండి మా అమ్మ చెప్తుంది తొమ్మిది ఏళ్ల పిల్లలు తొమ్మిది ఎనిమిది నెలల పిల్లప్పుడు తొమ్మిది నెలల పిల్లప్పుడే నేను పాట పాడానట పాటలు వచ్చింది అప్పటికే హా కొంచెం వచ్చిన ఏదోటి మొత్తానికి సో అప్పటి నుంచి పాట తప్ప నాకు వేరే ఏ ప్రపంచం చూపించలేదు మా అమ్మ ఏడిచిన పాడిన పాడినట్టు ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను పుట్టి బయటకు వచ్చిన వెంటనే ఎగ్జాజరేట్ చేసినట్టు చెప్పినట్టు అవుతుంది అనిపిస్తుంది బట్ దిస్ ఇస్ వాట్ మై ఫ్యామిలీ టోల్ మీ ఏడుస్తుంటే మా తాతయ్య గారు ఇదేంటి ఏడుస్తూ ఉంటే పాడుతున్నట్టు అనిపిస్తుంది అన్నడంతో మా అమ్మకి ఓకే నా నాకు తప్ప వేరే ఏ ప్రపంచము తెలీదు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు పాట వినడం పాట నేర్చుకోవటం కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయటం ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి క్లాస్ క్లాస్ కి వెళ్ళి కూర్చోవటం మామూలుగా ఏం చదివారు అసలు మీరు నేనా నేను ఇంటర్ తర్వాత ఇటు వచ్చేసాను ఓకే టోటల్ గా ఈ ప్రొఫెషన్ కి వచ్చేసాను ప్రైవేట్ గా ఐ వాంటెడ్ టు డూ మై డిగ్రీ బట్ ఐ కుడ్ కంప్లీట్ ఇట్ పర్లేదు ఇప్పుడు చాలా చదివారు కదా జీవితాన్ని చదివేశారు కదా జీవితాన్ని అక్కడ ఖాళీగా ఉండటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది చేయొచ్చు దానికి ఇప్పుడు ఏం చేసేయచ్చు ఎంతసేపు అది అది పెద్ద భాగ్యం కాదు కదా మొదటిసారిగా మీ స్వరానికి కాంప్లిమెంట్స్ కానీ లేకపోతే మీ స్వరం విని మీకు ఎవరైనా ప్రపోజ్ చేసిన ఎవరు ప్రపోజ్ చేయటం అంటే ఐ లవ్ యూ అని చెప్తుంటారు కదా స్వరం విని ఐ లవ్ యూ అని చెప్పలేదు చెప్పలేదా నిజంగా నన్ను చూసి చెప్పుంటారు కానీ స్వరం మీద ఎవరు చెప్పలేదు ఓకే ఎందుకంటే చాలా కొంతమంది ఏంటంటే అంటే సంగీత అభిమానులు ఉన్నారండి శరీరం కన్నా స్వరాన్ని ప్రేమిస్తారు స్వరాన్ని ప్రేమించే మెచ్యూరిటీ ఆ ఏజ్ లో ఎవరికి ఉంటుంది ఈ వేళలో పాడిన తర్వాత నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి చాలా ప్రపోజల్స్ వచ్చాయి చెప్పాను కదా ఆ తర్వాత ఎక్స్ట్రీమ్లీ బిజీ అయిపోయాను లైఫ్ లో నేను అది ఓకే అంటే అది ఎక్స్‌పీరియన్స్ ఇందాక కాంప్లిమెంట్స్ అంటే చెప్పారు అట్లా ప్రపోజల్స్ అయ్యో కొన్ని సిల్లీ ఉంటాయి అయ్యో చాలా ఉన్నాయి అలాంటివి ఎంజాయ్ చేసినవి చాలా ఉన్నాయి అలా అనుకుంటే చాలా చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా చాలా ఉన్నాయి కొంతమంది ఆ డబ్బులు స్టిక్ చేసి యూనో కాయిన్స్ ఫైవ్ రూపీ కాయిన్స్ కొత్తగా వచ్చిన కొత్తలో కొత్తగా వచ్చిన టైంలో దండలాగా చేసి కి స్టిక్ చేసి అవి పంపించటం ఇంత పెద్ద పెద్ద గ్రీటింగ్ కార్డ్స్ గ్రీటింగ్ కార్డ్స్ మీద పువ్వులు లైక్ యూనో ఒరిజినల్ రోజెస్ వాటిని నల్లల తరబడి పాపం పుస్తకాల్లో పెట్టి నేను గులాబీ పాడిన తర్వాత అది ఏదో గులాబీ సినిమా గులాబీ పువ్వు ఏమిటేటో పిచ్చి పిచిగా ఇప్పుడు తలుచుకుంటే ఏంటి ఆ మూమెంట్స్ అన్ని చాలానే ఉన్నాయి అలాంటివి నేను టు వేర్ లంగావణి నాకు ఒక బ్లూ కలర్ పట్ట నేవీ బ్లూ ఓని వెరీ ఫేమస్ అనమాట లంగా ఫేమస్ సో అప్పుడు మాత్రం అసలు లంగావణి వేసుకున్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది ఏదో ప్రపోజల్ వచ్చేది చాలా అసలు ఇలా చూసి ఒక రేంజ్ లో నేను అనేది ఏంటంటే అట్లా మామూలుగా క్యాజువల్ గా వచ్చేవి వేరు సీరియస్ గా అసలు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఇవన్నీ సీరియస్ అండి అవునా ఇవన్నీ సీరియస్ ప్రపోజల్స్ చెలేగా సో అంటే ఇప్పుడు మీ లైఫ్ లో మీరు ప్రపోజ్ చేశారా మిమ్మల్ని ప్రపోజ్ చేయలేదండి ఎవరికి అస్సలా ఇది కరెక్ట్ కాదేమో ఎలా మనసులో అందం ఎవ్వరు మీద అసలు ఒక రకమైన అభిప్రాయం ఏర్పడలేదు ఏర్పడుకుంటే ఎట్టా ఉంటుంది అఫ్కోర్స్ ఈడింగ్స్ నవతో నోట్తో చెప్పండి పోవచ్చు అదేనే అడిగేది కదా అంతే కదా ఎమ రైట్ ఆఫ్కోర్స్ యాస్ సో మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రపోజ్ చేశారు ఫస్ట్ ఆ లవ్ మ్యారేజ్ కదా నాకు తెలిసైతే మీకు తెలిసే అందరికీ తెలిసి లవ్ మ్యారేజ్ ఆయన ప్రపోజ్ చేశాడు ఇట్ ఎయిట్ ఐ యాక్సెప్టెడ్ ఇట్ టెస్ట్ లిస్ట్లు ఏమున్నాయండి అలా ఏం లేదు గా ఇప్పుడు ఇప్పుడు కూడా అనుకోకుండా ఆ టైంలో అలా జరిగిపోయింది అంటే చేశారు కదా చేయలేదు ఆఫ్ కోర్స్ అలా అయిపోయింది అంటే కరీర్ లో స్థిరపడాల్సిన టైం ఏ ఇన్సెక్యూరిటీస్

బట్ ఆఫ్ కోర్స్ ఏ పేరెంట్ కైనా సరే ఆ ఫేజ్ కొంచెం టఫ్ గానే ఉంటుంది అవును ఇప్పుడు నా పేరెంట్స్ కి నా పిల్లలు ఇద్దరు అసలు ప్రపంచం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమ అనిపిస్తుంది ఇప్పుడు తిరిగి చూసుకుంటే అంత బానే ఉంది అనిపిస్తుంది వెనక్కి తిరిగి ఎప్పుడు నేను చూసుకొని తరిచి తరిచి ఏం జరిగిందని తెలుసుకోవాలని ప్రయత్నం చేయను జరిగింది గతం గత గతం గత అఫ్ కోర్స్ కానీ ఫ్యూచర్లో మనం నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నటువంటి రిపీట్ చేసుకోకుండా ఉంటే చాలా అది ఎక్స్పీరియన్స్ గా కనుక వాడుకోకపోతే గతంలోనే ఉంటాం ఆల్వేస్ ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఫ్యూచర్ కదా ఫర్ ది ఫ్యూచర్ టుమారోకి ఆఫ్ కోర్స్ సో ఇన్ని సంతోషకరమైన సంఘటనలు పరిణామాలు చాలా ఉన్నాయి కదా వెలితి అనేది ఎక్కడెక్కడ అనిపించింది వెలితి యాస్ ఎ విమెన్ వెలితి చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుందండి బేసికల్లీ ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ నుంచి అందరి పాయింట్ ఆఫ్ వ్యూస్ లోంచి ఆలోచించి ఉండడం అనేది ఆల్ ద టైమ్ స్ట్రగుల్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొఫెషన్ పర్సనల్ లైఫ్ పిల్లలు హస్బెండ్ అత్తగారు మదర్ ఫాదర్ బేసికలీ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో

పొంగి పొలిస్తున్నారంటానికి లేదు ఎందుకు తగ్గింది అనిపిస్తాను నాకు తెలిసి నేను టూ థౌసండ్ టెన్లో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పాడాను కదా టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ లెవెన్ సో ఈ రీసెంట్ గా పాడిన పాట హిట్ అయింది నేను ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నేను రత్స అనే సినిమాలో పాడాను అండ్ సాయిబాబాలో పాడాను అంటే ఆ పాట నేను పాడాలి అన్న పాట నేనే పాడుతున్నానండి నన్ను దాటి వేరే ఎవరికి వెళ్ళటం లేదు కానీ ఇదివరకు చాలా పాడారు అంటే ట్రెండ్ కూడా మారిపోయింది కదా ప్రాబిలీ ఈ ట్రెండ్ కి వాటర్ ట్రెండ్ పాడలేరా అలా ఎందుకు పడలేదు చిరుతలు పడను చేరుకున్నది ఎలా ఇది తీయగా వెనుమాయగా శృతిమించేగా మది నేరుగా గగనాలలో విహరించ ఇది సూపర్ హిట్ సాంగ్ సాంగ్ అండ్ వయస్ వయస్ సునామి అంటే ఈ కి ఇలాంటివన్నీ సూపర్ హిట్ సాంగ్స్ అలా అనుకుంటా ప్రాబ్లీ నేను సీనియర్ మోస్ట్ గాయన్ నేను అయిపోయాను అయితే మాత్రం తేడా రాలేదు ఖచ్చితమైన తేడా రాలేదు అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ప్లాట్ ఉంది ఇప్పుడు నచ్ అంటే బాగా పడే వాళ్ళు ఉన్నప్పుడు ఓకే సార్లే అమర్చగా పడింది అంటారు సో ఆ మ్యాచ్ ఈక్వల్ టాలెంట్ లేనప్పుడు రావచ్చు కదా ఎందుకు రావడం లేదు అనేది ఏదైనా మీకు రీజన్ అయ్యే ఉన్నాం నేను దాని గురించి వర్కౌట్ చేయలేదు కూడా ఇప్పుడు ప్రాబ్లీ నాకు పాటలు తగ్గిపోతున్నాయి నేను ఏం చేయాలి గా ఏదో ఒకటి చేసేసి నేనో వర్కౌట్ చేసి అలా

చాలా సంసార పక్షంగా మాత్రమే పాడుతుంది కాకుండా లేదండి నేను అలాంటి పాటలు అంటే అలాంటి పాటలు ఇన్ ద సెన్స్ రెయిన్బో సినిమాలో అన్ని పాటలు నేనే పాడాను దట్ వాస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అంటే యూత్ ని ఊపేసే పాటలు సీరియస్లీ అందులో నేను సలసల సలసల కాగే ఓల్డ్ అని ఒక ఐటమ్ నంబర్ పాడాను ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ ఎంత డిఫరెంట్ సాంగ్ అంటే అండి పాడండి సలసల 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 కాగే ఒళ్ళు ఓ తల 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 మెరిసే కళ్ళు ఓ మిల 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 నా చెక్కిళ్ళు ఓ నీ కందిస్తే ఓ మైకం వస్తు ఓ తన నా ఓ ఫ్లాట్ అవుతావు అరే మామా వయస్ అంటే నేను ఇలా వస్తుంది పాట ఎగ్జాక్ట్లీ నేను నేను పాడగలను అని ఇంకొంచెం ఫాస్ట్ గా కూడా ఉంది కొంచెం చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఆ బెరుకు ఎక్కడ పోలా మీలో లేదు పోవటం అని కాదు కొలవరి మీరు వదలండి చెప్తా అసలు నేను కొలవరి ఏంటండి బాగుండండి నేను చెప్తున్నా కదా బాయ్ దిస్ కొలవరి 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 అంతే తల కొట్టుకుని బాగుండే కదా ఈ పాట చాలా రకాలుగా నా కూతురు కూడా దీన్ని ప్యారడీ చేసేసింది ఒరిజినల్ లిరిక్ గుర్తులేదు నాకు అసలు అది యాక్చువల్ గా స్కూల్ మీదను మ్యాథ్స్ మీద సైన్స్ మీద ఏదో రాసింది అది దాని పాటలో వి రాసిందే నేను మీకు ఇస్తాను కానీ బట్ వాయిస్ కొలవరి కోలవరి 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 కోలవరి

ఎవరిస్తారు ఎందుకు పాడాలి అది ఆల్రెడీ పాడేశారు ఇంకొకరింకరింక రాదు మీ స్టైల్లో మీరు పాడండి అదే ట్యూన్ ఎందుకు పాడాలా అంటే అంతే నా స్టైల్లో అంటే మీ స్టైల్లో మీరు పాడండి అంతకంటే బెటర్గా పాడొచ్చేమో ఇప్పుడు పాట ఇట్స్ ఇట్స్ ప్రొఫెషన్ గా వృత్తిగా టేకప్ చేసిన తర్వాత నా సీనియర్ సింగర్స్ కూడా డెఫినెట్ గా సాహిత్యం పరంగా కూడా చాలా వరకు డబుల్ మీనింగ్ సాంగ్స్ అన్ని రకాలుగానే అన్ని పాటలు పాడారు అలా అనుకుంటే నేను కూడా ఆఫ్ కోర్స్ పాడాను పాడకూడదు అని ఏం లేదు కానీ అలాంటి ఇనిబిషన్స్ లేకపోతే మరీ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ గా ఉంటే తప్పించి ఆ పాడకూడదు అని అయితే లిరిక్ ఇవ్వండి దేవుడా నేను ఎవరన్నా పిల్లలు పాడినా ఈ పాట నేను బ్యాన్ చేస్తాను తెలుసా సూపర్ సింగర్ లో ఎప్పుడన్నా ఈ పాట అంటే అడ్డంగా కొట్టేసాను పిల్లలు పాడితే ఎవరైనా సరే నేను ఒరిజినల్ గానే కాంపిటీషన్స్ కి గా ఉన్నప్పుడు ఎవరైనా ఈ పాట చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా పర్ఫార్మ్ చేసిన డాన్స్ అయితే నేను ఒప్పుకోను ఇది మీరు నాకు ఇచ్చి ఇప్పుడు ఇది పాడమంటున్నారంటే నేను ఏం చేయాలి ఇప్పుడు జస్ట్ టెల్ అంతే అది నేనే చెప్తున్నాక మీరు ఇది పాడగలరు అని చెప్పడం కోసమే కానీ ఇష్టపూర్వకంగా పాడింది కాదని చెప్పి అయ్యో ఇదే షో అవుతుంది ఈ పాట నేను నటెంప్ చేయడం ఇంత ఫస్ట్ టైం పాషు పాషు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను కోరస్ పాడండి నీ సముందా కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ ను వదిలేసాను రింగ 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 రింగారే యాక్చువల్లీ పాడాను నేను యునో వాట్ పాడాను పాడాను పాడారు మరి మరి పాడలేదండి వాయిస్ మాడ్యులేషన్ అనేది అలవాటైన తర్వాత అది అది అలా కావాలి అంటే మౌల్ చేసి పాడటం అనేది కష్టం కాదు అదే మరి కష్టం కాదు కాకపోతే ఏమనుకుంటారంటే మనిషిని చూసి వ్యక్తిత్వాన్ని బట్టి ఆర్ పాస్ట్ వర్క్ ను బట్టి ఒక ముద్ర నేను పడిపోతుంది ఆ ముద్ర నుంచి తప్పించడానికి పాడిచ్చా రింగరింగ రింగ ఓకే మీ అమ్మాయి కూడా పాడుతున్నారా నా కూతురు పాప పాడుతుంది బాబు పాడుతుందా షీ సింగ్స్ వెల్ ఇన్ ఫ్యాక్ట్ మా వాడు సో మీ వారసులు ఇద్దరు తయారవుతున్నారు ఐ హోప్ అండ్ ఐ విష్

ఎందుకని ఇక్కడ నుంచి అయినా లేకపోతే అక్కడ ఇక్కడి నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా సో వెళ్ళిన ప్రతిసారి బయటికి వెళ్ళి ఇంటి గుమ్మలో అడిగి పెట్టిన ప్రతిసారి నా ఓకే లాస్ట్ ఇంటికి వచ్చినప్పటిక ఏ విషయంలో మీకు కోపం వస్తూ ఉంటుంది నన్ను అర్థం చేసుకోలేదు అన్న విషయంలో అది అదేటో తెలుస్తుంది అర్థం చేసుకోలేదు అంటే నేను చెప్పేది చెప్పినట్టుగా అవతల వ్యక్తి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అన్నా కూడా అవతల వాళ్ళ పద్ధతి ధోరణి మార్చుకోకుండా వాళ్ళ ధోరణిలోనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నప్పుడు అలాగే ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు అసహనం వస్తుంది అసహనము చిరాకు కోపం అన్ని రకాలుగా వస్తాయి ఫైనల్ గా బాధ వస్తుంది అది నెక్స్ట్ లాస్ట్ బాధ వస్తుంది ఏం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండటానికి మించిన టార్చర్ వేరేది లేదు లైఫ్లో ఏడిపో

బాబా దగ్గరికి వెళ్ళి పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గర నేను పర్ఫామ్ చేశాను లైఫ్లో ఫస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్తాం ఆ రోజు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాత్ హీ స్పోక్ టు మీ ఫోర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ప్రశాంతి నిలయంలో ఆయన ఇంటర్వ్యూ కోసం ఒక నిమిషం రెండు నిమిషాల టైం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు బట్ ఆ రోజు ఆయన ఆయన నాతో ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడారు అనేది నిజంగా ఆయన్ని నమ్మి ఆయన్ని పూజించే భక్తులందరికీ ఒక వెరీ స్వీట్ అండ్ షాకింగ్ జలసి కూడా జలస్ కాదు సంతోషించిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ ఎక్కువ మందికి అసూయ ఉంటుంది ఆ రోజు రాత్రి నేను విపరీతంగా ఏడ్చాను సంతోషంతో తెలియదు సంతోషము కాదు అదొక రకమైనటువంటి ఫీలింగ్ అన్నీ వదిలేసిన తర్వాత ఎంటీనెస్ వస్తుంది లైఫ్ లో ఆ ఎంటీనెస్ ఆ రోజు ఫీల్ అయ్యాను అంటే ఇటువంటి సందర్భాలు అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా నన్ను ఇంకో ఇంకొక వ్యక్తి ఆరాధన కావచ్చు నా టాలెంట్ ని మెచ్చుకున్న సందర్భం కావచ్చు లేకపోతే ఒక నువ్వు ఇంత అని చెప్పిన సందర్భం ఇచ్చారు సో అంటే ఫీల్ అయ్యాను చాలా సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటుంది నాట్ ఓన్లీ బాధ వస్తేనే ఏడవలేదు చాలా సందర్భాల్లో అలా చేసేది నేను క్లీన్ అయిపోతుంది ఎంటీ చేసేసుకు క్లీన్ అప్ అయిపోతారు సో ఇక మిగిలిన కొరకు ఒకటి ప్రధానమైనది ఒకటి ఉంది లక్ష్యం ఏంటి జాతీయ అవార్డు అంతే కదా ఇంకేం లేదు ఇక అదర్వైజ్ కంటెండెడ్ ఫర్ నౌ నథింగ్ అండి అండ్ డే టు డే లైఫ్ లో ఛాలెంజెస్ పెట్టుకుంటూ ఉంటాను టార్గెట్స్ ఉంటూ ఉంటాయి అచీవ్మెంట్స్ ఉంటాయి నేను ఇది ఇది చేస్తే ఇది కా అంటే చాలా తక్కువ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి

నేను వెన్ ఐ ఫీల్ లిటరలీ లో అదర్ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ మీ అండ్ వాళ్ళ డిమాండ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆ టైంలో రాకూడదు అట్ ద సేమ్ టైం నన్ను అర్థం చేసుకునేలాగా మాట్లాడాలి నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి ఇటువంటివన్నీ చాలా వెరీ క్వైట్ కామన్ ఆడపిల్ల కోరుకునేది ఎక్స్పెక్టేషన్స్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సో దీనిలో వచ్చే వస్తూ ఉంటాయి రానివి రావు సాటిస్ఫాక్షన్ ప్రాప్తం అనుకో సాదా సీదా ఆడపిల్ల నేను అంటే ఐ నెవర్ ఫెల్త్ ఆమె సెలబ్రిటీ నేను ఇంట్లో బయట ఎప్పుడు ఎక్కడ అలా ఉండటానికి ఇష్టపడను బేసిక్ గానీ మీరు చాలా కామన్ గా అన్ని తిరిగేస్తూ ఉంటాం అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాను అన్ని చేస్తూ ఉంటాను కానీ కోఫీ ఫీమేల్ సింగర్స్ తోటి సఖ్యతగా ఉండను అంటారు కోఫీమేల్ సింగర్స్ ఇప్పుడు ఉషా కౌసల్యతో ఎప్పుడు సఖ్యత మెయింటైన్ చేయదగ్గ అసోసియేషన్ మాకు లేదు ఓకే వాళ్ళిద్దరా ఓకే ఉషా కౌసిల్య ఉషా కౌసిల్యతో ఎప్పుడు అంటే రెగ్యులర్ గా కలిసి ప్రోగ్రామ్స్ చేస్తే సంఖ్యత పెరుగుతుంది ఓకే ఆ రొక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాటలు పాడితే సఖ్యత పెరుగుతుంది లేదు మీకు అది లేదు సందర్భం అలాంటి సందర్భమే రాలేదు ఓకే ఇప్పుడు ఎదురుపడి కనిపిస్తే బాగున్నావా ఉషా అని అనేంత అమ్మాయి యాక్చువల్ గా నా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అమ్మాయి విన్ అయి వచ్చింది అలా చూసుకుంటే నాకన్నా జూనియర్స్ సో ఇప్పుడున్న జనరేషన్ సింగర్స్ కి నేను చాలా పెద్దదని అయిపోయాను సీనియర్ సింగర్ అయిపోయాను సో ఆ గ్యాప్ ఎప్పుడు గ్యాప్ గానే ఉండిపోయింది అండ్ నా సీనియర్స్ కి నేను ఎప్పుడు జూనియర్ సింగర్ నే నేను సుశీల్ గారు జానక్ గారు చిత్ర గారు శైలజ్ గారు లేకపోతున్నారు మీతో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ మీ తప్ప వాళ్ళ తప్ప అసలు తప్పేమీ లేదు అసలు అలా మిగిలియ సందర్భాలే లేవు ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళు రోజు ఏదో సందర్భంలో సినిమాకి వెళ్తారో ఐస్ క్రీమ్ తింటారో కలిసి లేకపోతే ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంది ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు అంటే కలిసి ఒక చోట పని చేస్తున్నారు కలిసి ఒక చోట పని చేస్తేనే కదా పెరిగేది ఇప్పుడు మేమందరం ఒక ప్రోగ్రామ్కి వెళ్తాము వాళ్ళు నన్ను చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు నాకు మేడం అని మాట్లాడతారు ఇప్పుడు శ్రీకృష్ణ దగ్గర నుంచి గీత మాధురి శ్రావణ్ భార్గవి ఎవరైనా సరే సి అంటే వాళ్ళకి నేను వాళ్ళ సీనియర్ సింగర్ ని సో నాతో అంత ఫ్రెండ్లీగా ఉండలేరు నేను వాళ్ళతో ఎంత ఉందో అనుకున్నా బట్ అదైతే మెయింటైన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా గ్యాప్ గ్యాప్ అలా కంటిన్యూ అయిపోతూ వచ్చింది కాబట్టి నేను నేను సఖ్యతగా ఉన్నానా లేదా అని వాళ్ళే చెప్పాలి నాతో బికాస్ ఐ వాజ్ నెవర్ ఇన్ ఇంకా ఉంటే ఏదైనా రికమెండ్ చేశాను తప్పించి నేను ఎప్పుడు నాకు అలాంటి కొడితే ఫస్ట్ నా ఆలోచించుకోవాలి నేను ఒకళ్ళని అలా చేశాను అంటే నాకు కూడా డెఫినెట్ గా ఏదో ఒకటి వెయిట్ చేస్తోందని నాకు నాకు తెలుసు సో పాప బీత్ ఉంది అస్సలు నేను అలాంటి పనులు చేయను బికాజ్ ఐ నేను నా టాలెంట్ నమ్ముకున్నాను నాకు ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకు వస్తుంది నేను నా టాలెంట్ మీద నాకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు రావాల్సింది నాకే వస్తుంది అందుకే నేను అయ్యో నేను తక్కువ పాడానే అయ్యో నేను తక్కువ ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నానే అయ్యో నేను నేనేం ప్రోగ్రామ్స్ చేయట్లేదే నాకు అసలు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ ఉంటాయి ఐ హ్యావ్ విత్ మీ సో యాజ్ ఆన్ టుడే యాజ్ ఆన్ టుడే